కుప్పం ఆర్టీసీ బస్ స్టాండ్ ఆవరణలో తెలుగుదేశం పార్టీ నాయకుల బాబు ప్రేమ్ కుమార్ ఆధ్వర్యంలో శనివారం వాల్మీకి మహర్షి జయంతిని ఘనంగా నిర్వహించారు. వాల్మీకి మహర్షి చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. వాల్మీకి మహర్షి బోధనలు గుర్తు చేసుకున్నారు. అనంతరం అన్నా క్యాంటీన్ ద్వారా సుమారు 1000 మందికి అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలోని కుప్పం తెలుగుదేశం పార్టీ నియోజకవర్గం ఇన్ఛార్జ్ పిఎస్ మునిరత్నం మరియు తెలుగుదేశం పార్టీ నాయకులు, వివిధ సంఘాల నాయకులు, వాల్మీకిలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. తెలుగుదేశం పార్టీ ఇక్కడ మా సోదరులందరి తరఫున కార్యక్రమం జరుగుతోంది. ఆ మంచి కార్యక్రమంలో ఈరోజు వాల్మీకి జయంతి సందర్భంగా కూడా ఇంకా ఎంతమంది వచ్చినా అందరికీ కూడా భోజనం పెట్టాలనే ఉద్దేశంతో ఈరోజు అన్నా క్యాంటీన్లో భోజన కార్యక్రమం కూడా ఏర్పాటు చేశాం. వాల్మీకి మహర్షి గురించి తెలియని వాళ్ళు ఎవరు కానీ లేరు. ఈరోజు మన రామాయణ మహాకావ్యం ఈ ప్రపంచానికి అందుబాటులో వచ్చింది. ఈరోజు చాలామంది జీవితాన్ని ప్రభావితం చేసేటువంటి అద్భుతమైనటువంటి కావ్యం శ్రీరాముని చరితం ప్రపంచమంతా కూడా తెలియజేసినటువంటి మహానుభావుడు వాల్మీకి మహర్షి. వాల్మీకి మహర్షి పూర్వ జీవితం గురించి కూడా మనం విన్నాం. ఆయన ఒక దోపిడీదారుడు జీవితాన్ని తెలియని తనంలో ఆయన చేస్తున్నప్పుడు నారద మహర్షి ఆయనకు రామనామాన్ని మంత్రోపదేశం చేసి రామ భక్తునిగా మార్చిన తర్వాత ఆయన జీవితం ఈరోజు ఒక ఆదర్శప్రాయంగా అయింది. ఆయన ఈ గొప్ప కావ్యాన్ని రచించి ఈరోజు అంటే వాల్మీకి జయంతి బ్రహ్మాండంగా జరుపుకుంటూ ఉంటుంది. ఆయన పుట్టినరోజు కాబట్టి మేము కూడా జస్ట్ వచ్చి ఏదో ఒక పూజ చేసుకోవాలా, వాల్మీకి మర్చిపోకూడదు అనేసి వచ్చినాం. కానీ నారా చంద్రబాబు గారు జైల్లో ఉన్నందువల్ల మేమందరూ వాల్మీకులందరూ తెలుగుదేశం పార్టీకి సపోర్ట్ చేస్తున్నాము. కాబట్టి అందరూ కూర్చొని రామగుడిలో మాట్లాడేటప్పుడు అందరూ సమక్షంలో ఏమన్నారంటే వాల్మీకి జయంతి మనం బ్రహ్మాండంగా జరుపుకోవాలని ఈరోజు చాలా అంటే అందరూ ఆశించారు. కానీ చంద్రబాబు జైల్లో ఉండేదానివల్ల ఎవరు మన వాల్మీకి జయంతి జరుపుకోకూడదు, సింపుల్గా వచ్చి జస్ట్ బస్ స్టాండ్లో పూజ చేసి 10 మందికి భోజనం పెట్టి వెళ్తామనేసి అన్నా క్యాంటీన్లో కూడా భోజనం ఏర్పాటు చేసాం. 1000 మందికి ఈరోజు ఎంతమంది వచ్చి అంతమంది కూడా పెట్టమని చెప్తున్నాము. అంతేకాకుండా అన్ని గ్రామాల్లో కూడా బ్రహ్మాండంగా చేసేది, అన్ని మండలాల్లో కూడా మన కుప్పం నియోజకవర్గంలో బ్రహ్మాండంగా చేస్తూ ఉంటుంది. సహారం వల్ల అందరికీ బాధాకరమయ్యి ప్రతి ఒక్కరూ స్వచ్ఛందంగా వాళ్ళే వచ్చి మేలు చెప్పకుండా వాళ్ళే వచ్చి స్వచ్ఛందంగా గ్రామం నుంచి అందరూ వచ్చి అన్ని మండలాల నుంచి వచ్చిన వాళ్ళు కూడా వద్దు ఈసారి చేసేదని చెప్పి అందరూ చెప్పినందుకు వాళ్ళకి అందరికీ మేము కూడా చికిత్స వహించి సరే ఈసారి వద్దులే అని చెప్పి అందరూ మాట్లాడుకునేసి ఈ కార్యక్రమం చిన్నగా జరుపుకొని ఈరోజు కూడా కంగుందిలో, ఎందుకంటే కంగుంది నుంచే ప్రారంభమైంది, వాల్మీకి పుట్టింది తయారైంది ఇక్కడి నుంచే కాబట్టి, కంగుంది నుంచి కాబట్టి ఇప్పుడు కూడా కంగుంది కుప్పం అంటారు. కాబట్టి కంగుందిలో రాత్రికి కూడా సారు ప్రోగ్రామ్ మన పిఎస్ఎన్ సారు ఆధ్వర్యంలో, అక్కడ ఉన్న వాల్మీకి ఆధ్వర్యంలో